హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆనందరాజ్. మీరు చూస్తున్నారు మహాదేవి డిజిటల్స్. ఫ్రెండ్స్, పోలీసు ఉద్యోగాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, రాబోతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మన ఛానల్లో అప్డేట్ చేయబడుతుంటుంది. ఒకవేళ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబర్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు ఫాస్ట్గా నోటిఫికేషన్లో రావాలంటే బెల్ ఐకన్ ట్యాప్ చేయండి, లైక్ చేయండి, ఓకేనా? ఇక ఫ్రెండ్స్, ఈ రోజు ఉన్నటువంటి ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే చాలా వరకు నేను కొద్దిగా ఇన్ఫర్మేషన్ అయితే కలెక్ట్ చేశాను, అండ్ చాలా వరకు మన ఫ్రెండ్స్ కూడా నాకు పర్సనల్గా టెలిగ్రామ్లో మెసేజ్లు పెడుతున్నారు, ఇక కామెంట్స్లో కూడా పెడుతున్నటువంటిది నేను కొంచెం ఎంక్వైర్ చేసి కనుక్కొని మీకు ఈ వీడియో చేస్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, ఆల్మోస్ట్ నేను ఏదైనా సరే దాన్ని నమ్మితేనే వీడియో చేస్తాను, అది మీకు తెలిసిందే. ఎందుకంటే ప్రీవియస్గా మనం చేసుకున్నటువంటి అన్ని వీడియోస్లో కూడా పాజిటివ్గానే రెస్పాండ్ అవుతున్నారు, కొంతమంది మాత్రమే నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. సో నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకు నేను చెప్పేది ఒకటే, ఇది ఏపీఎస్ఎల్పిఆర్పికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కాబట్టి 80% ఒక సైడు, 20% ఒక సైడ్ ఉంది. కాబట్టి ఫ్రెండ్స్, మీరు 20% ఉన్న వాళ్ళు మా ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసుకున్నా సరే మాకు సంతోషమే, ఎందుకంటే అభ్యర్థులకు ఇది ఒక న్యాయబద్ధమైనటువంటి నిర్ణయంగా మేము ఆలోచించి ప్రభుత్వం దృష్టికి, బోర్డు దృష్టికి తీసుకువెళ్ళడం అయితే జరిగింది. అంతేగాని దీంట్లో ఎవరిని రెచ్చగొట్టడం అనేది, ఎవరిని అఘైత్యాలకు పాల్పడడం అనేది, రెచ్చగొట్టడం అనేది జరగట్లేదు. ఇది మీరు గ్రహించండి, ఓకేనా? ఇక తర్వాత 5% వల్ల మీకు వచ్చే నష్టం అయితే ఏం లేదు. ఇక మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మనకు తెలిసిందే చలో విజయవాడకి అభ్యర్థులు, అంటే పోలీస్ అభ్యర్థులు, విద్యార్థి సంఘాలు వెళ్ళినటువంటి సిచ్యువేషన్ మన అందరికి తెలిసిందే. బట్ వెళ్ళినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటనేది నాకైతే చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు. సో కొంతమంది కొన్ని నేను కనుక్కున్నటువంటి విషయాలు ఏంటంటే, ఆ రోజు అభ్యర్థులని అదుపులోకి తీసుకున్నటువంటి మాట వాస్తవమే, కొంతమందిని అదుపులోకి తీసుకొని అసలు ఏంటి పరిస్థితి ఏంటి అని వాళ్ళ నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ పోలీసులు కనుక్కోవడం జరిగింది. సో తర్వాత ఇక ఒక 2-3 డేస్లో మనం కూడా ట్వీట్ల వర్షం అయితే కురిపించడం జరిగింది. సార్కి పెద్ద ఎత్తున అయితే ప్రతి ఒక్కరు యూట్యూబర్స్ కానీ అలాగే వాట్సాప్లో కానీ మొత్తానికి సార్ దృష్టికి ట్విట్టర్ ద్వారా వాళ్ళ యొక్క బాధల్ని షేర్ చేస్తూ ట్వీట్ల వర్షాన్ని అయితే కురిపించడం జరిగింది. ఇక తర్వాత దీని ప్రభావము, మరి మొత్తానికి ఏదో ఒక ప్రభావము మొత్తానికి అయితే, కొంతమంది కొన్ని రకాలుగా వినతి పత్రాలను రాసి దేవుని ముందు పెట్టి ప్రార్థనలు చేసి కూడా పంపించడం జరిగింది. అవన్నీ మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. అయితే మరి మొత్తానికి ఈ ఎఫెక్ట్ వల్ల ప్రభుత్వం అయితే స్పందించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ 5% అది ఎంత పర్సెంట్ అనేది సందిగ్ధంలో ఉండింది. అయితే కొన్ని ఇన్స్టిట్యూషన్స్కి కాల్స్ చేసి, అంటే కోచింగ్ తీసుకున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్కి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తానికి ఏపీ మొత్తం స్టేట్ వైజ్గా ఎంతమంది 5%, అంటే 5% కలిపే ఛాన్స్ అయితే కనిపించట్లేదు, ఓకేనా? 5% కాదు, 5 మార్కుల దృష్ట్యా వాళ్ళు ఆలోచిస్తున్నటువంటిది మాకు తెలుస్తున్నటువంటిది ఇన్ఫర్మేషన్. మరి ఈ 5 మార్కుల వల్ల ఎంతమంది క్వాలిఫై అవుతారు అని ప్రతి ఇన్స్టిట్యూషన్ని, అంటే కోచింగ్ తీసుకున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కోచింగ్ సెంటర్స్ ఉంటాయి కదా, ఆ వాటన్నిటినీ ప్రిలిమినరీలో ఎంతమంది 5 మార్కులు కలిపితే క్వాలిఫై అవుతారు అనేటువంటి అంశంపై వాళ్ళు చర్చించడం, అంటే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నటువంటి న్యూస్ అయితే మనకు తెలుస్తున్నటువంటిది. ఇది 100% నిజము, దీంట్లో ఎటువంటి సందేహం లేదు. నాకు చాలా మంది కూడా కామెంట్స్ పెట్టారు, బట్ నేను దాని మీద ఎంక్వైర్ చేసి కనుక్కున్నటువంటిది మీకు చెప్తున్నాను. మరి ఈ 5 మార్కులు కలపడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ 90,298 మంది క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి ఒక 5 మార్కులు కలపడం వల్ల 1 లక్ష మంది యాడ్ అయినారు అనుకోండి, అంటే దాదాపు 2 లక్షలు. ఈ 2 లక్షలని గ్రౌండ్స్ దృష్ట్యా ఈవెంట్స్ ని కండక్ట్ చేయడానికి ప్రభుత్వానికి బర్డెన్ అయింది అనుకోండి, కాబట్టి 5 మార్కులు కలిపేటువంటి ఛాన్స్ ఉండదు. అంటే ఒకవేళ 5 మార్కుల వల్ల 1 లక్ష మంది కాకుండా తక్కువ మంది వచ్చినారు అనుకోండి, ప్రభుత్వానికి బర్డెన్ తగ్గినప్పుడు ఇంకా ఎక్కువ మార్కులు కలిపేటువంటి ఛాన్స్ కూడా ఉండకపోలేదు, ఓకేనా? కాబట్టి ప్రభుత్వం అందరినీ బ్యాలెన్స్ చేసుకొని, ఎందుకంటే బర్డెన్ అయ్యే విధంగా కాకుండా, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో బడ్జెట్ పరంగా కానీ గ్రౌండ్స్ పరంగా కానీ అన్ని ట్యాలీ చేసుకుని బర్డెన్ అవ్వకుండా కొంతమందికి, అంటే బ్యాలెన్స్ దగ్గర వచ్చిన వాళ్ళకు ఛాన్సెస్ అయితే ఉంది. అంటే 4 మార్కులు కానీ, 3 మార్కులు కానీ, 2 మార్క్స్ కానీ, 1 మార్కు కానీ కలిపేటువంటి ఛాన్స్ అయితే మొత్తానికి కనిపిస్తుంది ఇక్కడ, ఓకేనా? ఇది మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్, బట్ ఇట్ ఇస్ నాట్ అఫీషియల్. చెప్తున్నా చూడండి ఫ్రెండ్స్, ఇది అఫీషియల్ కాదు, మీరు మళ్ళీ దీన్ని ఏమి వైరల్ చేయాల్సినటువంటి అవసరం లేదు. జస్ట్ మన ఛానల్లో మన అభ్యర్థులకి నేను చెప్పాలనుకుంటున్నట్టు చాలా వరకు నేను చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్ జెన్యున్గా ఉంటుంది, అది బేస్ చేసుకొని చెప్తున్నాను, ఓకేనా? ఇక తర్వాత మరి ఈ 5 మార్కుల వల్ల
qualify aina twanti abhyarthulaku emana nashtam ante brother qualify aina vallu okkate prabha ante pratibhavantulu gaadu qualify kaanallu pratibhavantulu kaarani gaadu endukante by mistake bubbling mistakes untayi paper nu chadavaleka asalu tension lo miss ainatuvanti vallu untaru kabatti దయచేసి ఇది నెగిటివ్ గా అనుకోవద్దండి. ఎందుకంటే మీరు క్వాలిఫై అయిన వాళ్ళు, మీరు కంపల్సరీ, ఎందుకంటే మీరు పక్కకు ఉండడమే బెటరు. మీరు దీని గురించి ఇవన్నీ పట్టించుకోవద్దండి. ప్రభుత్వం దృష్టికి వాళ్ళు న్యాయబద్ధంగా తీసుకెళ్లినారు అంతే. మొత్తానికైతే సార్ దృష్టికి వెళ్ళింది అని ఫ్రెండ్స్, ఒకవేళ తగ్గించడము తగ్గించకపోవడం అనేది తర్వాత విషయం. తగ్గిస్తే బెటర్, ఒకవేళ అందులో నువ్వు క్వాలిఫై అయ్యావా సంతోషమే. క్వాలిఫై కాకపోతే, క్వాలిఫై అయినా కాకపోయినా నీ యొక్క టార్గెట్ని మాత్రం నువ్వు మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఏదో రకంగా నీ ప్రిపరేషన్ అనేది ఇంకొక దాని మీద ఫోకస్ చేయాల్సిందే. కాబట్టి ప్రిపరేషన్ విషయంలో మీరు తగ్గొద్దండి. జరిగేది జరుగుతూ పోతుంటుంది, ఖచ్చితంగా ఏదో ఒక న్యాయం అయితే జరుగుతుంది. ఒకవేళ నువ్వు క్వాలిఫై అయ్యావా సంతోషం, క్వాలిఫై కాకపోతే నీ టార్గెట్ని మార్చుకోవాల్సిందే. అంటే నెక్స్ట్ ఎస్ఐ ఉంది, దాని మీద అయినా ఫోకస్ చేయి. లేదంటే గ్రూప్స్, సచివాలయం, ఇలా రకరకాలుగా ఏదో ఒకటి అయితే మనం టార్గెట్ని ప్లాన్ ఏ ప్లాన్ బి లాగా మనం సక్సెస్ అవ్వాలి. కానీ ఇంకా ఇదే మన లైఫ్ను స్పాయిల్ చేసిందని మాత్రం ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వద్దు. ఎందుకంటే మీరు అలా అవ్వకూడదు. మీ వెనక మీ ఫ్యామిలీ అనేది ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని, అరే ఇది మనకు కాదు కదా, సరే నెక్స్ట్ వేరే దాన్ని ట్రై చేసుకుందామని అయితే ప్లాన్ బి లాగా ఏదో ఒకటి సెట్ చేసుకోండి. ఇది ఏమైనా తగ్గిస్తారు మార్కులు, అయితే కట్ ఆఫ్ అయితే తగ్గేటువంటి ఛాన్స్ అనేది కూడా నేను 100% చెప్పేటువంటిది. బట్ ఎంత తగ్గిస్తారు అనేది ఇంకా సార్ వాళ్ళ మీద డిపెండ్ అయింది. ప్రభుత్వానికి అంటే బర్డన్ అవ్వకుండా అభ్యర్థులకైతే న్యాయం చేసేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నటువంటి విషయం. ఇది ఈరోజు ఉన్నటువంటిది ఫ్రెండ్స్. ఇక మరొక అప్డేట్తో మీ ముందు అయితే ఉంటాను. వీడియోని ఇంకా లైక్ చేయలేదు చూడండి, లైక్ చేయండి. ఎందుకంటే లైక్ చేసే ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్ని మీకోసం అయితే ఇంకా ప్రజెంట్ చేస్తున్నాను. అంతవరకు హ్యాపీ నైస్ డే ఫ్రెండ్స్.